వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగా నేను చెప్పండి. ఈరోజు వచ్చేసి మన కాకినాడలో ఒక కొత్త బిల్డింగ్ సేల్కి ఉందన్నమాట. డూప్లెక్స్ హౌస్, ఫుల్లీ ఫర్నిచర్ అనమాట, న్యూ బిల్డింగ్. సో ఎంట్రన్స్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న మార్కెటింగ్ మేనేజర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఇల్లు కావాలి అనుకున్నప్పుడు కంప్లీట్ అడ్రస్ అండ్ డీటెయిల్స్, మిగతా వివరాలన్నీ కూడా ఇచ్చేస్తారనమాట. సో వీడియోలో కంప్లీట్గా చూసే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలాగే వీడియోని లైక్ కూడా చేసేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. సో ఇంకా మనకి వీడియోలోకి వెళ్ళిపోతే ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మోటార్ అనేది ఈ విధంగా ఇచ్చారు ఎంట్రన్స్లో. సో మీరు సీలింగ్ కూడా చూడొచ్చు అన్నమాట. పార్కింగ్ ఏరియా వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఎంట్రన్స్లో. సో ఇలా అన్నమాట. ఇంకా నేను చాలా హౌసెస్ అనేది మన ఛానల్లో పెట్టాను సేల్కి ఉన్నవి. అవి కూడా ఇండిపెండెంట్ డూప్లెక్స్ న్యూ బిల్డింగ్సే అనమాట. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళిపోయి చూసేయండి. అండ్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి ఇలా ఉంటుంది. పక్కగా మనకి చిన్న విండో అట్రాక్షన్గా కనిపిస్తుంది కదా. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఇది డూప్లెక్స్ కాబట్టి కిందన మనకి కిచెన్ అండ్ లివింగ్ రూమ్ అలాగే బెడ్రూమ్లా వస్తుంది అనమాట. పైన కూడా మనకి మళ్ళీ లివింగ్ రూమ్ అయితే వస్తుంది. చాలా బాగా డిజైన్ చేశారు. డిజైనింగ్ కానీ ఆ మెటీరియల్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా వీడియో కంప్లీట్గా చూడండి. సో ఇక్కడ చూస్తున్నారా, నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇచ్చేస్తాను. ఇంకా మీకు పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు. సో ఎంట్రన్స్లో ఈ విధంగా మనకి మిడిల్లో విండో అయితే వచ్చేస్తుంది. ఇదంతా కూడా వాల్ పెయింట్, వాల్ పేపర్ కాదు, రాయల్ పెయింట్ అంటాం కదా, సో అదనమాట. అండ్ ఇక్కడ నుంచి పైకి మనకి స్టెప్స్ అయితే ఈ విధంగా ఇచ్చేసారు. అండ్ కిందన లివింగ్లో మీరు సీలింగ్ కూడా చూడొచ్చు, చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు కదా. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనమాట. సో టీవీ యూనిట్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు. ఇంతకుముందు నేను 3BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది, అది పెట్టాను. చూడని వాళ్ళు డెఫినెట్లీ చూసేయండి. ఏమో తెలియదు కదా, ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఇలాంటివి చూసినప్పుడు వెంటనే డీటెయిల్స్ కనుక్కుంటే ఆ ఇల్లు అనేది కొనుక్కోవడానికి అవుతుంది, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కొనేసుకుంటారు కదా. సో అదనమాట. అండ్ ఇక్కడ మనకి అన్ని దారబంధాలు అదంతా కూడా ఇప్పుడు గ్రానైట్ వస్తుంది కదా. అండ్ ఇది వచ్చేసి కిందన ఉన్న బెడ్రూమ్ అనమాట. సో సీలింగ్ చూడండి, షో లైట్స్తో సూపర్గా డిజైన్ చేశారు కదా. కలర్ కాంబినేషన్ అయితే చాలా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళు వాల్ పేపర్ అనేది యూజ్ చేయలేదు, మొత్తం అంతా కూడా రాయల్ పెయింట్ అనమాట. మీకు రాయల్ పెయింట్ అనేది హైలైటెడ్గా సీలింగ్స్కి ఇంకా బెడ్రూమ్లో ఒక వాల్కి అయితే వస్తుంది స్పెషల్లీ. అండ్ ఇక్కడ కబోర్డ్స్ కూడా మీరు చూసేయచ్చు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్. సో బాత్రూమ్ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. అండ్ మన గజాలు వచ్చేసి 150 గజాల్లో ఈ హౌస్ అయితే కట్టారనమాట. ఓకేనా? సో ఈస్ట్ ఫేసింగ్ 150 గజాల్లో మనకి ఈ హౌస్ అయితే కట్టడం జరిగింది. అండ్ కొలతలు వచ్చేసి 25x59 అంటే 25x59 అని చెప్పారు నాకు. సో ఇంతవరకే నాకు డీటెయిల్స్ అయితే తెలుసు. అండ్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంతకు మించి నాకు ఇన్ఫర్మేషన్ నిజంగా తెలీదు. ఇది వచ్చేసి రాయడ్ పాలెంలో ఉందన్నమాట, కాకినాడ రాయడ్ పాలెం ఏరియాలో ఉంది. ఇంతవరకే నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు. ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ప్లీజ్ మీరు కాంటాక్ట్ చేయండి. ఓకేనా? వెంటనే మీకు రెస్పాండ్ అవుతారు. కంప్లీట్ డీటెయిల్స్ అనేది వాళ్ళే ఇచ్చేస్తారు. ఓకేనా? సో ఇది బెడ్రూమ్ వచ్చేసి కంప్లీట్గా చూస్తున్నారు కదా. కిచెన్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా పైన కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇల్లు చూస్తే మాత్రం కొనేయాలి అన్నంత బాగుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఇది. అండ్ ఇక్కడ నుంచి మీరు లుక్ చూస్తే మీకు ఈ బెడ్రూమ్ నుంచి ఆపోజిట్లో మన కిచెన్ అయితే వచ్చేస్తుంది. కిచెన్ థీమ్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. కౌంటర్ టాప్ కూడా పొడవుగా చాలా పెద్దగా కూడా నాకు అనిపించింది. అంటే కిచెన్ మీకు అంటే ఫ్రీగా ఎంతవరకు సర్దుకోవాలో అంతవరకు ఉంది. మరీ పెద్దగా అని నేను చెప్పను, కొంచెం చిన్నగా ఉన్నా కానీ మనకి సర్దుకోవాల్సినంత స్టోరేజ్ అయితే ఇక్కడ మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. వాల్ డిజైనింగ్ చూసారా, చాలా బాగుంది కదా. అండ్ ఇదంతా కూడాని కిచెన్. అండ్ ఒక విండో అయితే వచ్చేసింది. అండ్ మీకు ర్యాక్స్ కూడా నేను చూపిస్తాను. మోడ్లర్ కిచెన్ అంటే ఆబ్వియస్లీ తెలుసు కదా. అండ్ ఇక్కడ అట్రాక్షన్ ఇంకొకటి ఏంటంటే ఈ లైట్స్ ప్లస్ ఇంకా షో ర్యాక్ అనేది కనిపిస్తుంది చూసారా. ఆ ర్యాక్లో మనం మంచిగా అందంగా కనిపించే కంటైనర్స్ ఏమైనా కానీ ఇలా ఆర్గనైజ్ చేసుకునేలాగా
ఈ ర్యాక్ అయితే వచ్చేసింది. ఈ ర్యాక్ పైన కూడా లైట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ పైన కూడా చూడొచ్చు మీరు స్టోరేజ్ అనేది కిచెన్ అంతా కూడా. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలి అండ్ లైక్ చేయాలి, ఓకేనా? అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా అవసరం. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు కబోర్డ్స్ చూడొచ్చు, ఇలా నేను ఓపెన్ చేసి అయితే మీకు చూపించేస్తున్నాను. ఈ కబోర్డ్స్ డోర్స్ ఏమైతే ఉన్నాయో చాలా వెయిట్ ఉన్నాయన్నమాట, చాలా స్ట్రాంగ్ అని చెప్పచ్చు. నేనైతే డైరెక్ట్గా వెళ్ళే మీకు షేర్ చేస్తాను కదా, నాకు కానీ నచ్చలేదు అంటే మీకు నేను అసలు షేర్ అనేది చేయను వీడియోలో. బాగున్నవే నేను మీకు షేర్ చేస్తాను అనమాట, మీకు యూజ్ అవ్వాలని చెప్పేసి. సో ఇవి ఏంటంటే ఇలా టచ్ చేయగానే డోర్ అలా పైకి మూవ్ అయిపోతుంది, అంత బాగుంది. అండ్ ఇక్కడ కంప్లీట్గా మనకి కిచెన్ అంతా కూడా ఇదన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి మళ్ళీ టీవీ యూనిట్ లుక్ అనేది ఇలా వస్తుంది. హాల్లో ఇలా రెండు విండోస్ అయితే ఇచ్చేసారనమాట వెంటిలేషన్ కోసం. అండ్ ఎలా ఉంది హౌస్ కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాం. సో స్టెప్స్ వైజ్ చూస్తే మనకి ఇక్కడ గ్లాస్ కాకుండా స్టీల్తో ఇలా సపోర్టింగ్ వాల్ అనేది వచ్చేసింది కదా. దాని నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ అంతా కూడా గ్రిప్పింగ్ గ్రానైట్ యూజ్ చేశారు. అండ్ ఇదంతా నాకు నిజంగా హౌస్ ఇంత మంచిగా డిజైన్ చేశారు, ప్లానింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ ఉండడానికి వీలుగా ఉందన్నమాట. చాలా బాగుంది హౌస్ అనేది. 150 గజాల్లో ఎంత అందంగా కట్టారా అన్నంత ఫీలింగ్ నాకైతే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది టీవీ యూనిట్. ఏంటి ఇక్కడ స్టెప్స్ దగ్గర టీవీ యూనిట్, టీవీ ఎక్కడ కూర్చుని చూడాలి అని అనుకుంటున్నారా? సో ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ పైకి ఎక్కితే మనకి మళ్ళీ లివింగ్ హాల్ లాగా ఒకటి వస్తుంది. అక్కడ నుంచి మనం టీవీని ఇక్కడ వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూద్దరు కానీ ఈ వైట్లో మనకి మళ్ళీ కలర్స్ లైట్స్ కూడా ఈ విధంగా చూడండి, అట్రాక్టివ్గా లైట్ పింక్ కలర్ లైటింగ్ అనేది వచ్చింది ఎఫెక్ట్. సో ఇక్కడ మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు సీలింగ్ చూడొచ్చు. సీలింగ్ నిజంగా చాలా బాగా డిజైన్ చేశారు, చూసారా ఎంత బాగుందో కదా. ఆ షో లైట్స్తోనూ అదంతా కూడాని ఇది మనకి లివింగ్ హాల్ అనమాట. చక్కగా ఇక్కడ మనం ఒక బెడ్ని కానీ లేదా సోఫా సీట్స్ కానీ దివాన్ కాట్ కానీ ఏదైనా అరేంజ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి కూర్చొని ఇక్కడికి టీవీని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది కాన్సెప్ట్ అనమాట. అండ్ స్టెప్స్ ఎక్కగానే మనకి మళ్ళీ ఒక విండో అయితే ఇలా వచ్చేస్తుంది. అండ్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది కదా, హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నీ కూడాని. రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఒక రూమ్ మళ్ళీ ప్రత్యేకంగా కింద కూడా అలా అరేంజ్ చేసుకోవచ్చు, లేదా కిడ్స్ రూమ్ అరేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది హౌస్ అయితే, ప్లానింగ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి మిడిల్లో మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్ డోర్ ఒకటి ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మనకి బెడ్రూమ్ ఒకటి వస్తుంది. సో ఈ బెడ్రూమ్లో అంటే మొత్తం టోటల్ 3 బెడ్రూమ్స్ వస్తాయి మనకి, 2 లివింగ్ రూమ్స్ లాగా వచ్చాయి కదా. సో ఇది ఈ బెడ్రూమ్లో సీలింగ్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారు అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇక్కడ నుంచి ఇంకా అటు వెళ్ళిపోతే ఆ డోర్ కనిపిస్తుంది కదా, అక్కడ బాల్కనీ వస్తుంది అనమాట. సో ఇక్కడ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కదా. కబోర్డ్స్ ఇంకా ప్రతి ఎవ్రీ బెడ్రూమ్లో కామన్గా వస్తుంది కదా, అలానే వచ్చాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, బట్ నేను కొనుక్కోను. మీరు ఎవరైనా కొనుక్కోవాలి ఈ ఇల్లు మీకు నచ్చింది అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోండి. ఇది ఈస్ట్ ఫేసింగ్, 150 గజాల్లో కట్టారు. కొలతలు వచ్చేసి మనకి 25x15x59 అనమాట. ఓకే, సో ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, వాల్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది కదా. సో ఇంకా సింక్స్ ఇవన్నీ పెట్టేస్తారు, అవి లేవేంటా అని మీరు అనుకోవద్దు. అండ్ ఈ బెడ్రూమ్లో మళ్ళీ మనకి ఈ విధంగా చిన్నగా కబోర్డ్స్ అయితే ఇచ్చారనమాట, మనం అట్రాక్టివ్గా ఏమైనా హోమ్ డెకోర్ ఐటమ్స్ని అక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది పూజా రూము, ఇక్కడ వచ్చేసింది చూడండి ఈ విధంగా. సో మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, పూజా రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా వేరేగా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ అది పూజా రూమే అనమాట. ఇక్కడ నుంచి వచ్చేస్తే మనకి బాల్కనీ ఇలా అయితే వచ్చింది, గ్లాస్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇంకా చిన్న చిన్నది ఒక 5% ఫిట్ చేయాల్సినవి ఉన్నాయి అంతే. ఇక్కడ నుంచి మనకి పైకి టెరెస్ పైకి
స్టెప్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు కదా. అండ్ ఇక్కడ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఎవ్రీథింగ్ నేను కంప్లీట్గా మీకు హౌస్ మొత్తం ఈ వీడియోలో చూపించేసాను కదా. సో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా కొనుక్కోవచ్చు. ఇక్కడ ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉంది, హౌసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్న ఏరియా అన్నమాట. సో సేఫ్టీ పరంగా కూడా మీకు హౌస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా పైనుంచి ఇలా చూస్తే లుక్ ఇలా కనిపిస్తుంది మనకి. సో నేను ఒక బెస్ట్ హౌస్ అయితే మీకు చూపిస్తున్నానని అయితే అనుకుంటున్నాను. మన వీడియోలో పెట్టిన ఎవ్రీ హౌస్ కూడా చాలా మంచి హౌసెస్, మంచి ప్లేస్లో మంచి ఏరియాలో చూపించిన హౌసెసే. అండ్ ఇక్కడి నుంచి ఈ విధంగా ఆ లుక్ చూడండి ఎంత బాగుందో. నాకైతే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదన్నమాట, అంటే నేను డైరెక్ట్గా వెళ్ళాను కాబట్టి అంత బాగా నచ్చేసింది హౌస్ అనేది. సో నచ్చింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను, మీలో ఎవరికైనా నచ్చితే కొనుక్కుంటారని చెప్పేసి. అండ్ ఇక్కడి నుంచి సెకండ్ బెడ్రూమ్, ఇంకొక బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. కింద ఒక బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు పైన ఒకటి చూసేసాము, ఇంకొక బెడ్రూమ్ అనమాట, థర్డ్ బెడ్రూమ్ అయితే ఇప్పుడు చూసేద్దాము. సో ఇక్కడ స్టెప్స్ కూడా మనకి కింద నుంచి లుక్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలి మన ఛానల్లో కాకినాడకి సంబంధించి, అన్ని రకాల వీడియోస్ నేను షేర్ చేస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కటి కూడా మీకు యూజ్ అయ్యేలాగా, ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా షేర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోద్దు, ఎందుకంటే మన వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు కదా, అందుకని అనమాట. సో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కాకుండా ఆరెంజ్ రెడ్లో వాల్ కేర్ రాయల్ పెయింట్ అయితే ఇచ్చేసారనమాట. సో ఈ విధంగా సీలింగ్ వాల్ డిజైనింగ్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ విండో కూడా మధ్యలో మిడిల్లో ఇచ్చారు, అక్కడ మంచి కలర్ కాంబినేషన్ కర్టెన్ వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కబోర్డ్స్ కూడా మీరు చూడొచ్చు, కబోర్డ్స్ కూడా మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట, స్టోరేజ్ అదంతా కూడాని. సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మిడిల్లో వచ్చింది, అసలు బాత్రూమ్ అయితే ఉంది అన్నది తెలియనట్టు ఉంది కదా. సో ఇక్కడ ఇలా వచ్చేసింది అనమాట. ఇది కంప్లీట్ హౌస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేస్తానని, షేర్ తప్పకుండా చేయండి. హౌస్ కొనుక్కునే ప్లానింగ్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది కదా, అందుకని అనమాట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్.